24 గుంటాస్. ఫస్ట్ 20 గుంటాస్ అన్నాడు డిజే గారు వచ్చినప్పుడు. ఇది నిన్న సారే ఉన్నదంటే మై టెంపర్ అయిపోతుంది. ఫంక్షన్ అనేది ఫంక్షన్ ముగ్గురు ఇద్దరు చేసి అంటే ఎట్లా ఒక్కసారి అంటే ఇప్పుడు ఈ ఇక్కడైతే ఇది కొంచెం గ్యాప్ ఉంటుంది చూడండి. ట్వంటీ ప్లస్ ఫోర్ 24 మొత్తం టోటల్ ఎగ్జిస్టింగ్ అగ్రికల్చర్ బిల్డింగ్ ఆఫీస్ నిన్న మనం అనుకున్నాం కదా అవును అక్కడ ఇక్కడ నుంచి ఇదే గోడ కాంపౌండ్ వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళకి స్ట్రేట్ ఇది కాంపౌండ్ ఉంది కదా కాంపౌండ్ వాళ్ళ నుంచి టర్న్ మన దేవేంద్ర రెండు మండలు తీసుకొచ్చాడా ఒక రెండు మండలు తీసుకురండి ఈ చెట్లకు అడ్డం లేకుండా ఇది ఇది లోపలికి లేకుండా మోటార్ అటు లేకుండా అగ్రికల్చర్ ఆఫీస్ అది వెకేట్ చేపించేస్తే సరిపోతుంది ఆ ఎయిట్ వరకు అక్కడ వరకు చేసుకుంటే ఓపెన్గా పెట్టినామనుకోండి వాళ్ళు ఇటు వస్తారు వీళ్ళు అటు వస్తారు అది రెవెన్యూ వాళ్ళు ఇటు రాకపోయినా వీళ్ళు అటు వచ్చి అక్కడ డిస్టర్బ్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మా చేస్తే మేము అది అవర్ సెల్ఫ్ చెక్ చేద్దాం ఎవరు చెప్పనండి శ్రీకొండ రాజ్కుమార్ సార్ కండి పేరు అండి గుబ్బా ఏం పని చెప్తా ఆఫీస్ ప్రైవేట్ ఆఫీస్ ఈ పంచనామా గురించి తెలుసా మీకు భూమి ఈ భూమి రెవెన్యూ వాళ్ళు కోర్టు వాళ్ళకి ఇస్తున్నారు పార్కరింగ్ ప్రధానం దీని మీద సంతకాలు పెట్టాలి దీనికి ఏం రాసింది సార్ దీని మీద విత్తనాలే
డొనేషన్ కోసం రెవెన్యూ వాళ్ళు కోర్టు వారికి అందజేస్తున్నారు. అంటే మూడు మనలు పెట్టమన్నారు. మరి ఇప్పుడు ఇస్తున్నాం మీకు మనలు పెట్టి కూడా ఇస్తే మనలు ఇప్పుడు మనలు వెళ్ళు ఇద్దరు ఇస్తే ఇంకా ఇదే పార్క్ చేసుకున్నట్టు మళ్ళీ ఇటు ఎంక్రోజ్ కాకుండా ఆఫీస్ ప్రొమిసెస్ రాకుండా ఇటు ఆఫీస్ ప్రొమిసెస్కి రాకుండా మళ్ళీ ఏమవుతుందంటే వీళ్ళు వచ్చి వాళ్ళు ఎవరన్నా వచ్చి ఏదో చిన్న క్లాష్ వచ్చి అట్లా అట్లా డిస్టర్బెన్స్ లేకుండా ఇంకా ఇక్కడికి రిస్ట్రిక్ట్ చేసేస్తాం అనుకోండి ఇట్లా అది ఇప్పుడు ఎందుకు పెట్టిండో తెలియదు క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు బండాయి పిల్లర్స్ ఉంటాయి కదా సార్, అవి పెట్టుకొని వాళ్ళు కూడా అది పెట్టుకుంటారు డిస్టర్బ్ కాకుండా. అందుకోసం ఇది ఒకటి క్లియర్ చేస్తే ఇంకా 24 ఆపరేషన్ ప్రజల కొరకే కాకపోతే ఇదంతా ఈజీ కాదు ఎందుకంటే మార్నింగ్ మీకు 11 వస్తే అప్పుడు మీకు తెలుస్తుంది అక్కడ అసలు ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ ఉంటావో. నేనే ఇంకొకటి మైండ్ సెట్ అట్టుంటాడు అడ్వకేట్, యాజ్ అడ్వకేట్ గా నేను చెప్తున్నా, అక్కడ పిలుస్తుంది కావచ్చు ఫస్ట్ కేసు పక్కకు పెట్టినరా ఏమైంది అన్నది ఇదే ఉంటుంది. ఇంతలో ఇప్పుడు ఏమైంది మాస్క్ ఒకటి మీద బుర్ర ఒకటి ఈ లేకపోతే ఆ పాట బస్సు అంటే టప్ కని పడుతుంది సాయంత్రం వరకు 130 రూపాయలు పడుతుంది. పార్కింగ్ కొరకు మరి కలెక్టర్ గారి ప్రత్యేకమైన చొరవతోని ఇక్కడ 24 గుంటాస్ ల్యాండ్ని కోర్టు పార్కింగ్ కొరకు ఇవ్వటం జరిగింది. సో ఆర్డిఓ గారు కలెక్టర్ గారు దాల్ టేకెన్ వెరీ మచ్ ఇంట్రెస్ట్, డిస్ట్రిక్ట్ జడ్జి గారి కోరిక మేరకు తర్వాత హైకోర్టు వారు కూడా ఇక్కడ ఉన్న ఈ షెడ్ను కూడా ఖాళీ చేసి ఇవ్వటం జరిగింది. ఇది ఎందుకనంటే మరి ఇక్కడ కక్షిదారులు ఫ్యామిలీ కోర్టుకు వస్తున్న లేడీ కక్షిదారులు వాళ్ళ చిన్నపిల్లలతో వచ్చినప్పుడు వారికి క్రష్ లాగా అంటే ఫీడింగ్ కొరకు మదర్ ఫీడింగ్ వారు ఇక్కడ ఉండి పిల్లలకు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ కేసు అయిపోయే వరకు ఇక్కడ ఉండటం కొరకు తీసుకోవటం జరిగింది. కలెక్టర్ గారు మరి మేము చెప్పగానే మా యొక్క మరి రిక్వెస్ట్ని వారు యాక్సెప్ట్ చేసి ఇది కూడా యాడ్ చేసి ఈరోజు ఇవ్వడం జరిగింది. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ది ఆర్డిఓ అండ్ కలెక్టర్. థ్యాంక్ యూ మేడం.